బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో గన్నవరంలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ సాయంత్రం గన్నవరంలో ఎస్ఎం కన్వెన్షన్ హాల్ లో నిర్వహిస్తున్న కార్యకర్తల ఆత్మీయ సమావేశం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. గన్నవరంలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్ బయట లోపల భారీగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. యార్లగడ్డ వెంకట్రావు దుట్టా రామచంద్రరావు ఫోటోలు వేసి వెల్కమ్ బ్యానర్లు కట్టారు. గన్నవరం రాజకీయాల్లో యార్లగడ్డ మళ్లీ తెరపైకి రావడంతో గన్నవరంలో రాజకీయం గరం గరంగా మారింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో గన్నవరంలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ సాయంత్రం గన్నవరంలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న కార్యకర్తల ఆత్మీయ సమావేశం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. గన్నవరంలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్ బయట లోపల భారీగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. యార్లగడ్డ వెంకట్రావు దుట్టా రామచంద్రరావు ఫోటోలు వేసి వెల్కమ్ బ్యానర్లు కట్టారు. గన్నవరం రాజకీయాల్లో యాళ్ళగడ్డ మళ్లీ తెరపైకి రావడంతో గన్నవరంలో రాజకీయం గరం గరంగా మారింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో గన్నవరంలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ సాయంత్రం గన్నవరంలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న కార్యకర్తల ఆత్మీయ సమావేశం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. గన్నవరంలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్ బయట లోపల భారీగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. యార్లగడ్డ వెంకట్రావు దుట్టా రామచంద్రరావు ఫోటోలు వేసి వెల్కమ్ బ్యానర్లు కట్టారు. గన్నవరం రాజకీయాల్లో యాళ్ళగడ్డ మళ్లీ తెరపైకి రావడంతో గన్నవరంలో రాజకీయం గరం గరంగా మారింది. ప్రస్తుతం విజయవాడ నుంచి తన నివాసం నుంచి యాళ్ళగడ్డ ర్యాలీగా బయలుదేరారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్, యార్లగడ్డ ర్యాలీగా విజయవాడ తన నివాసం నుంచి బయలుదేరినట్టు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఏమన్నా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారా? కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి, టీడీపీలో చేరే అవకాశం ఉంది యార్లగడ్డ అనేది. సో దీనికి సంబంధించి ఏమంటారు శ్రీకాంత్? వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కొద్దిసేపట్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో గన్నవరంలో నిర్వహించబోతున్నారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం వైసీపీకి మద్దతిస్తున్నటువంటి వల్లభనేని వంశీకి వంశీ మీద ఓటం పాలైన నేపథ్యంలో ఆ తర్వాత వంశీ గన్నవరంలో ఉన్నటువంటి వైసీపీ మొత్తం క్యాడర్ని కానీ మొత్తం రాజకీయ మొత్తం వంశీ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో ఆయన రాకను కూడా పార్టీలోకి యార్లగడ్డ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఆయన గత 2 ఏళ్ళుగా పార్టీకి కానీ అదేవిధంగా కార్యక్రమాల నియోజకవర్గంలో కానీ దూరంగా ఉంటున్న పరిస్థితి. అయితే గత కొద్ది నెలలుగా ఆయన గన్నవరంలో క్యాడర్తో కలుస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కొన్ని రోజుల క్రితమే మీడియాతో కూడా మాట్లాడుతూ గన్నవరం నుండి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నానని కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా ఎన్నికలకి కొద్ది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయన ఏదైతే గన్నవరంలో ఉన్నటువంటి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం అనేది ఇప్పుడు అటు వైసీపీలో పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటుగా ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ వైసీపీలో టికెట్ దక్కకపోతే టీడీపీలో జాయిన్ అయ్యి గన్నవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఏమన్నా యార్లగడ్డ తీసుకుంటారా అనే చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు వంశీకి అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావుకి మధ్య విభేదాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున
పోలీస్ బందోబస్తును కూడా ఏదైతే సమావేశం జరుగుతుందో కన్వెన్షన్ సెంటర్ లో అక్కడ భారీగా భద్రతను కూడా అటు కళ్యాణ మండపంలో అదే విధంగా ప్రధాన రహదారుల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది పార్టీలో వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నానని చెబుతున్నప్పటికి టికెట్ దక్కకపోతే ఖచ్చితంగా ఆయన టీడీపీ లో చేరతాకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా అయితే ఆయన సన్నిహిత వర్గాల నుండి తెలుస్తా ఉంది అదే విధంగా లాస్ట్ గా అంటే చివరి ప్రయత్నంగా అయితే ఖచ్చితంగా పార్టీకి పని చేసినటువంటి కార్యకర్తల మనోభావాలను కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి అదే విధంగా తన నియోజకవర్గంలో తనకు ఉన్నటువంటి బలం కూడా చూపించుకునే భాగంలోనే ఈ కార్యక్రమాన్ని ఆర్లగడ్డ నిర్వహిస్తున్నారు అనేది కూడా ఆయన సన్నిహితుల నుండి అయితే తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే అటు టీడీపీలో చేరతారా లేకపోతే వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి పార్టీలో కొనసాగుతారు ఈ రెండు అంశాలకి సంబంధించి ఒక నిర్ణయం అయితే ఈ రోజున ఆ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది ఈ వారంలోనే లోకేష్ నారా లోకేష్ పాదయాత్ర కూడా ఉంది కాబట్టి ఆ పాదయాత్ర సమయంలో ఎర్లగడ్డ టీడీపీలో చేరతారన్న సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి ఆయన నుంచి స్పష్టత లేనప్పటికీ కూడా టికెట్ విషయమై ఖచ్చితంగా వైసీపీ అధిష్టానంతో అమితుమి తేల్చుకోవాలన్న దానిలో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నారనేది అయితే అర్థమవుతుంది మరోవైపు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరొక నేత 2014లో వంశీ మీద పోటీ చేసినటువంటి దుట్ట రామచంద్రరావు వర్గం కూడా ఎర్లగడ్డ వెంకట్రావుకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆయనకు సంబంధించిన క్యాడర్ కూడా ప్రస్తుతం ఈ సమావేశానికి అయితే వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ సమావేశానికి సంబంధించి ఒక రాజకీయ ప్రాధాన్యత అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి ఎర్లగడ్డ వెంకట్రావు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అంశానికి సంబంధించి ఏ పార్టీ తరపున ఆయన బరిలోకి దిగుతారు అదేవిధంగా ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కొంత అటు రెండు పార్టీల్లో కూడా ఆసక్తిగా మారింది రఫీ.